सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते ओं श्री मात्रे नमः। వ్యాపారంలో కలిసి రావడం లేదా వృధా ఖర్చులు అయిపోతున్నాయా? దీనికి ఏ విధంగా మనము వృధా ఖర్చులను అధిగమించాలి, వ్యాపార అభివృద్ధికి మనం ఏం చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని వేళ మనం పరిశీలనాత్మకంగా తెలుసుకుందాం। అయితే ఏంటంటే చాలామంది అంటూ ఉంటారు, ఏమండి ఎవరిని పూజిస్తే వ్యాపారంలో అభివృద్ధి అనవసరమైన ఖర్చులు పోతాయి అంటే అందరూ కూడా ఏమనుకుంటూ ఉంటారంటే లక్ష్మీదేవిని ఆరాధిస్తే సరిపోతుందా అండి, లక్ష్మీదేవిని ఓం ప్రకృచే నమః వికృచే నమః అని కొంతమంది, కొంతమంది లేదండి మేము నారాయణుల భక్తులం, మేము అందరం వైష్ణవులం కాబట్టి వైష్ణవ సాంప్రదాయ ప్రకారం మేము నారాయణని ఆరాధిస్తామని కొంతమంది ఏమిటంటే ఓం అని అనుకుంటూ నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అనేసి అనుకుంటూ కొంతమంది శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అని కొంతమంది ఇలా రకరకాలుగా వాళ్ళ నామాలు వాళ్ళ ఇష్టాలు వాళ్ళవన్నీ కూడా అనుకుంటూ ఉంటారు, కొంతమంది ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని కొంతమంది ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటారు। కానీ అసలు మనం ఏం చేస్తే వృధా ఖర్చులు వ్యాపార అభివృద్ధి రెండు కూడా జరగాలి, రెండు నుండి ఒకే బాణానికి రెండు పిట్టలు పడిపోవలసిందే అని అనుకున్నట్లయితే మనం ఏం చేయాలంటే వేప చెట్టు కింద బాగా గుర్తుపెట్టుకోండి, వేప చెట్టు తెలుసు కదా మనందరి ఇళ్లలో ఉంటుంది, ఒకవేళ ఈ అపార్ట్మెంట్లు సంస్కృతి వచ్చిన మూలన బయట ఎక్కడో ఉంటుంది, ఆ వేప చెట్టు దగ్గరికి వెళ్ళిపోండి, పొద్దున్నే వెళ్ళిపోయి వేప చెట్టు కింద లక్ష్మీనారాయణలు పటం పెట్టండి, పెడితే కనుక తప్పనిసరిగా ఆ రావి చెట్టు చుట్టూ కూడా మీరు ప్రదర్శనలు చేయండి, 21 ప్రదర్శనలు చేయండి, ఏమిటి ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అంటేనట లక్ష్మీదేవి సంతోషిస్తుందట, ఆ లక్ష్మీదేవిని గురించి ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అని అనుకుంటూ ఆ మూడు నామాలు అనుకుంటూ రావి చెట్టు చుట్టూ 21 ప్రదర్శనాలు చేసేయండి, చేసేసి లక్ష్మీనారాయణని పూజించండి, పూజించడం వల్ల చక్కగా పటం పెట్టి చిన్న పటం చాలు, లక్ష్మీనారాయణ పటం తీసుకుని చక్కగా పెట్టేసి కాస్త పళ్ళు దీపం అన్నీ పెట్టి చక్కగా మంచిగా ఊదత్తులు పెట్టి నైవేద్యం పెట్టి ఓం నమో నారాయణాయ అనుకుంటూ గోవిందాయ నమః విష్ణవే నమః అని అనుకుంటూ 16 నామాలు షోడశ నామాలు ఉన్నాయి కదా అవి చేసుకున్నా సరిపోతుంది, ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం సంకర్షణాయ నమః ఇలా చేసుకున్నా సరిపోతుంది, అలా చేసుకుని శ్రీ మహాలక్ష్మీ నామాలు కూడా ఓం శ్రీ మహాలక్ష్మీ నమః ఓం ప్రకృచే నమః ఓం వికృచే నమః ఓం శ్రద్ధాయ నమః ఓం సర్వభూత హితప్రదాయ నమః అష్టోత్తరం ఇలా నారాయణ అష్టోత్తరం ఇలా ఏదన్నా చేసుకున్న నారాయణ హృదయం నారాయణ ఏదైనా సరే నారాయణకి సంబంధించినటువంటి మీకు వచ్చినటువంటి మంత్రాలు సింపుల్గా చేసుకున్నా ఎలా చేసుకున్నా భక్తి ప్రధానంగానే ఇంకా వేరే ఏదీ లేదు, అలా చేసుకుని తప్పనిసరిగా ఇంట్లో కూడానండి అలాగే చేసుకోవచ్చు, ఒకవేళ ఆ వేప చెట్టు దగ్గరికి వెళ్ళడం కుదరలా మనకి అప్పుడు ఇంట్లో పెట్టుకుని చేసుకోండి, ఇంట్లోనే కూర్చొని చేసుకోండి। ఏ రోజులు చేసుకోవాలి అంటే కనుక గురువారం శుక్రవారం విడవకుండా చేయండి, ప్రొద్దుట 6 నుంచి 6 అలా మొదలు పెట్టండి, 7 లోపల అయిపోవాలి, అలాగే గురువారం అంతే శుక్రవారం అంతే రెండు రోజులు కూడా చేసుకోండి। ఆ తర్వాత పసుపు నీరు ఉంటుంది కదా, ఆ పసుపు నీరుతో ఆ మహాలక్ష్మిని ఎవరికైనా సరే మహావిష్ణు విగ్రహాలు ఉంటాయి, లక్ష్మీదేవి విగ్రహాలు ఉంటాయి, అది ఇత్తడిది ఉండొచ్చు వెండిది ఉండొచ్చు బంగారంది ఉండొచ్చు, దాన్ని పసుపు నీటితో చక్కగా అభిషేకం చేయండి, ఈ మంత్రాలతో పసుపు నీటితో పన్నీరుతో అభిషేకం చేయండి, కుంకుమ పువ్వు ముందు రోజు తెచ్చిపెట్టుకోండి, చిన్న ఆవుపాలు తెచ్చుకుని ఆవుపాల్లో కుంకుమ పువ్వు రంగరిస్తే పసుపు రంగు కలర్ వస్తుంది, దానితో అమ్మవారిని అయ్యవారిని మీరు అభిషేకం చేయండి, మీ ఇంట్లో తప్పనిసరిగా అధిక ఖర్చులు తగ్గిపోతాయి, మీ ఇంట్లో ధనప్రాప్తి అభివృద్ధి అవుతుంది, వ్యాపారంలో ఎక్సలెంట్గా మీరు ముందుకు పెడతారు, ఇవన్నీ కూడానండి మనకి శాస్త్రం చెబుతోంది, మనం చెప్పే మాటలు కాదు శాస్త్రాల్లో రాసి ఉన్నాయి, అవన్నీ ఇలా ఉన్నాయి గుప్తంగా వాటిని మనం చూసుకుంటున్నప్పుడు మనం ఆచరిస్తున్నాం, అందువల్ల మనకి అన్ని విధాల భోగభాగ్యాలు కలగడానికి ఇది ఒకటి। తర్వాత ఆవునేతి చుక్కలు కూడా ఈ అభిషేకం చేసినప్పుడు కుంకుమ పువ్వు చూర్ణం కానీ లేకపోతే పాలలో కుంకుమ
కుంకుంపు రంగరించి వేయటం కానీ ఆవునేతి చుక్కలు కూడా, అంటే ఆవునే ఆవు అంటే అనగానే గోమహాలక్ష్మి కదా, అందుకే ఆవునేతి చుక్కలు. ఆ తర్వాత బియ్యంలో కలిపి, బియ్యం అంటే ఏమిటి, ఈ పసుపు పన్నీరు కుంకుమ పువ్వు చూర్ణం ఆవునేయ చుక్కలు ఇవన్నీ బియ్యంలో కలిపి అక్షింతల కింద తయారు చేసి శుక్రవారం పూట లక్ష్మీ పూజ చేస్తే మీ షాపులో మీ వ్యాపారంలో తప్పనిసరిగా అభివృద్ధి జరుగుతుందండి. వృధా ఖర్చులన్నీ ఎగిరిపోతాయి అన్నమాట. ఏం లేదో ఇది చేయండి. ఆ తర్వాత ఇంకా పైగా ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది, అంటే కొన్ని కొన్ని చిట్కాలు మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. ఎలా అంటే గురువారం శుక్రవారాలే కాకుండా అమావాస్య నాడండి అన్నదానం చేయండి. అమావాస్య నాడు మీరు అనుకోండి, ఎలా అంటే కనీసం ఒక 6 16 మందికో అనుకోండి. 16 అంటే షోడశ ప్రక్రియ, షోడశ క్రియలు నారాయణుడు అనుకోండి 16, అమ్మవారు 6 అనుకోండి. ఆవిడ ఏమిటంటే శుక్రవారానికి శుక్రుడికి అధిష్టాన దేవత కాబట్టి 6 సంఖ్య ఆవిడ తీసుకోండి. 6 కానీ 16 మందికి కానీ మీరు అన్నదానం చెయ్యండి. అన్నదానం చేస్తే తప్పనిసరిగానండి అమావాస్య రోజున అన్నదానం చేసిన వాడికి అనవసరమైన ఖర్చులు ఉండవు, వ్యాపారాభివృద్ధి ఉంటుంది. అది మర్చిపోకుండా చెయ్యండి. ఆ రోజున దైవ దర్శనం చేసుకోండి, ఏ దైవం మీ ఇష్ట దైవాన్ని దర్శనం చేసుకోండి. ఆ తర్వాత ఇంకా ముఖ్యంగా ఇంకొన్ని కొన్ని ఉంటూ ఉంటాయి, ఇల్లంతా ధూపం వేయండి. శుభమైనటువంటి మంగళకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి, ఇల్లంతా ధూపం వేయడమే, ఇంకేం లేదు. శుభ్రంగా మీరు ఏం చేస్తారంటే కాచాయనాయ విద్మహే కన్యాకుమార ధీమహే తన్నో దుర్గే ప్రచోదయాత్. ఆ ధూపం వేసేటప్పుడు మీరు సాయంకాలం పూట కానీ పొద్దున పూట కానీ వేసేటప్పుడు గాయత్రి చేసుకుని ధూపం వేయండి. చేయడం వల్ల మీకు ఏం జరుగుతుందంటే తప్పనిసరిగా మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్స్ అన్నీ పోయి పాజిటివ్స్ అభివృద్ధి అయ్యి అనవసరమైన ఖర్చులు పోతాయి, వ్యాపార అభివృద్ధి ఉంటుంది. అందువల్ల శుచిగా శుభ్రంగా ఇంటిని ఉంచుకోవడమే కాకుండా ధూపం వేయడం అనేది నెగిటివ్నెస్ని మనం పారద్రోలడమే. మరి శ్రీమాత్రేయ నమః.